మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకుల్. ఒకసారి మీ బాస్ ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. షూర్, కమ్ ఆన్. సార్ 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 సార్, నమస్తే సార్. ఇంతకుముందు పేదరికం దాని నిర్మూలన గురించి స్కీములు చెప్పింది ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్. ఒక్కసారి ఇటు తిరిగితే సార్, ఆ అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఒకసారి వెనక్కి తిరగండి సార్. పోనీలేండి, పర్లేదు. మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్, చాలా సంతోషం వేసింది. ఇనప్పెట్లో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడి కన్నా గొప్పవాడు. వస్తాను సార్. తప్పించుకున్నాం, బతికిపోయాం సార్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అలాగే సారీ అమ్మా, మా బాసను చూపెట్టలేకపోయాను. పర్లేదండి. ఆ ఫోటో మా బాస్ ఫ్యామిలీ. పేదలకి హెల్ప్ చేశారని మీరు చెప్పారు. ఈ ఫ్యామిలీ మా బిగ్ బాస్ ని పరిచయం చేయకపోతే అండి, మా స్మాల్ బాస్ వచ్చాడు, పరిచయం చేస్తాం. రండి. మార్నింగ్. నా పేరు పేదకృష్ణ సార్, పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని సూట్ వేసుకొచ్చాను. నేను మీకు ఉద్యోగం ఇప్పించడం సార్, మీరు మా ప్రిన్స్. ప్రిన్స్ మహేష్ బాబు కదా సార్. మీరు మా యువరాజు. అది మహేష్ బాబే సార్. అదిగా సార్, సార్ ముందున్న పరిస్థితి అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి సార్. కన్ను కొడతారేంటి సార్? అర్థం చేసుకో సార్, దయచేసి నాకు ఈ ఉద్యోగం కావాలి సార్. స్వీపర్, వాచ్మెన్, ప్యూన్, గార్డెనర్, ఆఖరికి ఓనర్ అయిన పర్వాలేదు సార్, చేసేస్తాను. కాళ్ళు, మోకాళ్ళు, చేతులు, గడ్డం, కలచోడు అన్ని పట్టుకుంటారు నా ఉద్యోగం కోసం సార్. కాదనుకోండి సార్, ప్లీజ్ సార్. ఇంకా నాటకం ఆడాల్సిన పని లేదు, నాకంతా తెలిసిపోయింది. లోపల మీ ఫోటో చూసింది సార్. అమ్మాయికి అన్ని తెలిసేలా చేసింది. నేనే కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్. అప్పలరాజు డైరెక్షన్ చేయకూడదా సార్?